మూవీ అన్నమాట. చాలా అంటే ఎక్కువ లాంగ్ రన్ మూవీ, ఫ్యామిలీస్ అందరు బాగా ఎంజాయ్ చేసే సినిమా. అటు యూత్ గా కాబట్టి ఫ్యామిలీస్ గా వచ్చే చిల్డ్రన్స్ గా చాలా బాగా నచ్చుతుంది. మంచి కామెడీ ఉంటుంది కూడా. అభినవ్ గారు కామెడీ టైమింగ్ మనకు తెలిసిందే, అలాగే దాంతో ఎమోషన్ కూడా పండించారు. దీంతో చాలా బాగుంది. ఇటువంటి టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎమోషన్ సీన్స్ లో నిజంగా రెండు మూడు సీన్స్ లో నిజంగా కన్నీ తప్పించాడు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టక సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మన అభినవ్ గారి క్యారెక్టరేషన్ కానీ మిగతా వాళ్ళ క్యారెక్టరేషన్ కానీ ఫస్ట్ స్టాప్ లో ఒక ఇంటర్వెల్ నుంచి సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది చాలా చాలా బాగుంది. మేమైతే బాగా నవ్వుకున్నాం, ఎమోషనల్ గా అక్కడక్కడ మేము కనెక్ట్ అయ్యాం. సో ప్రతి ఒక్కరు కూడా సినిమాకి ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయలు వర్త్ వర్మ వర్త్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కొత్తగా చాలా నేచురల్ గా అనిపించింది అనమాట. సాంగ్స్ కొంచెం స్లో అనిపించినా మనకి స్టోరీ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడ బోర్ అనేది అనిపించదు, స్లో అది అనిపించింది. అభినవ్ అంటే కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ నగరానికి ఏమైనా సినిమాతో ఆయన నిన్ను ఫాలో అవుతున్నారు. బట్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆయనే కాబట్టి ఆయన కామెడీ టైమింగ్ అయితే ఎక్కడ మిస్ కాలేదు అన్న చాలా అంటే చాలా నవ్వుకున్నాం కూడా. ఇంకేమో అదే చెప్తున్నాను కదా, ఆయనకి అలవాటైన కామెడీ పండించడం చాలా ఈజీ అయింది. కానీ ఎమోషనల్ గా మాత్రం చాలా చాలా టచ్ చేసి ఆ విషయాన్ని మెచ్చుకోవచ్చు. ఎక్కడ అనేది బోర్ అనేది కొట్టకుండా మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ మనం చూసిన 2.5 గంటల సేపు హ్యాపీగా నవ్వుకుంటే అక్కడక్కడ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తే ఒక మంచి సినిమా చూసామని అయితే మంచి మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాం. మనం చూసిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం సేడ్స్ ఉన్న సినిమా సూపర్ హిట్ మూవీ అన్న. సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ.